సినీ హీరో పవన్ కళ్యాణ్ మాట నిలబెట్టుకొని తమకు న్యాయం చేయాలంటూ కృష్ణా జిల్లాకు చెందిన డిస్ట్రిబ్యూటర్ సంపత్ కుమార్ హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని ఫిల్మ్ ఛాంబర్ వద్ద చేపట్టిన నిరాహార దీక్ష 4 రోజులు పూర్తి చేసుకుంది. గతంలో సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రానికి సంబంధించి కృష్ణా జిల్లా డిస్ట్రిబ్యూషన్ హక్కులను 4.2 కోట్లకు తీసుకొని సినిమా ఆడకపోవడంతో 2 కోట్ల వరకు నష్టపోయారని తెలిపాడు. పెద్ద మనసుతో ముందుకు వచ్చిన పవన్ తన తదుపరి చిత్రం కాటమరాయుడు పంపిణీ హక్కులను నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు ఇస్తానని చెప్పి ఇప్పుడు నిర్మాతలు మాట తప్పారని, సినీ హీరో పవన్ కళ్యాణ్ మాట నిలబెట్టుకుని తమకు న్యాయం చేసే వరకు దీక్ష కొనసాగిస్తానని సంపత్ కుమార్ స్పష్టం చేశారు. నా పేరు సంపత్ కుమార్ అండి. సత్తర్ గబ్బర్ సింగ్ గోరంట కోర్స్కి కృష్ణా జిల్లాకు ఉన్నాను. 2 కోట్లు ఆల్మోస్ట్ 2 కోట్లు నష్టం వచ్చిందండి. 1 ఇయర్ నుంచి కాటమ్ రైడ్ సినిమా వేస్తా అని వెయిట్ చేయించారండి. 2 మంత్స్ క్రితం ఆఫీస్కి వెళ్ళాం. ఆఫీస్కి వెళ్తే 1 వీక్లో కాల్ చేస్తాం, కాల్ చేయగానే రండి బిజినెస్ గురించి మాట్లాడదాం అన్నారు. తర్వాత కాల్ చేస్తే లిఫ్ట్ చేయరు, మెసేజ్లు పెడితే రిప్లై ఇవ్వరు. తర్వాత వేరే నెంబర్ నుంచి కాల్ చేస్తే నువ్వెవరు, నీకు ఎందుకు ఇవ్వాలి సినిమా, మేము సినిమా ఇవ్వం, నువ్వు డబ్బులు కట్టలేవు, నీ దగ్గర డబ్బులు లేవు అని చెప్పి అవమానంగా మాట్లాడి నీ అంత చూస్తాం, నీ సంగతి ఏంటి చూస్తాం అని చెప్పి బెదిరింపుగా మాట్లాడుతున్నారండి. మాట్లాడిన తర్వాత నేను ఛాంబర్కి వచ్చా. మా ఛాంబర్ వ్యక్తులు, ఛాంబర్ పెద్దలు మాట్లాడారు. ఫోన్ చేసి ఎందుకు ఇవ్వలేదు తన సినిమా, ఇంత నష్టం వచ్చింది కదా, 2 కోట్లు అంటే పెద్ద నష్టం కదా, మీరు ఇస్తాన్నారు కదా సినిమా ఇవ్వాలి కదా అని మాట్లాడితే డబ్బులు తగ్గించి కట్టారండి. ఎంత తగ్గించి కట్టారు, 3% తగ్గించి కడితే సినిమా ఇవ్వరా, అతను పోయింది 50% పైన పోయింది కాబట్టి మీరు 3% దాని గురించి మాట్లాడదు, 50% గురించి మాట్లాడండి, ముందు దీని సంగతి ఏంటి తేల్చండి అంటే కళ్యాణ్ గారు రాగానే అమెరికా వెళ్తున్నారు, అమెరికా నుంచి రాగానే ఈ విషయం సెటిల్ చేస్తామని చెప్పి మాట్లాడారు. కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఫోన్లు ఎత్తరు, రెస్పాన్స్ అప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టాను. అప్పుడు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కూడా కంటిన్యూ ఫోన్లు చేస్తున్నాం అంటే ఎవరు సమాధానం చెప్పరు. లాస్ట్కి ఏమంటారంటే కళ్యాణ్ గారు ఇవ్వద్దన్నారు అని చెప్తారు. నేను కోరుకునేది ఏంటంటే కళ్యాణ్ గారు ఎదురుగా మాట్లాడాలి, కళ్యాణ్ గారు దీనికి డైరెక్ట్గా ఏ సమాధానం చెప్తారో చెప్పాలి. నేను అందుకే నిరాహారదీక్ష చేస్తున్నానండి. కళ్యాణ్ గారు వచ్చి స్పందించే వరకు ఈ నిరాహారదీక్ష కొనసాగుతూ ఉంటుంది. కళ్యాణ్ గారు మీరు గొప్ప గొప్ప మాటలు చెప్తున్నారు, ఎవడైనా ఒకటే న్యాయం, ఒకటే ఎవరికైనా ఒకటే అని. మరి ఏం న్యాయం అండి, అందరూ మాంసపు ముద్దలే, అందరూ ఇక్కడ మనుషులే, ఇన్ని చెప్తారు కదా, మీ డైరెక్టర్లు కూడా మిమ్మల్ని పొగుడుతారు కదా, కళ్యాణ్ ఇంత పెద్ద మంచివాడు అది మంచివాడు త్రివిక్రమ్ గారు అన్ని చెప్పారు కదా, మరి తెలీదా త్రివిక్రమ్ గారికి, ఇప్పుడు వ్యక్తి ఉన్నాడు ఇలా జరుగుతుంది కళ్యాణ్ ఏంటి మాట్లాడాలి కదా, ఎవరో ఒకళ్ళు తప్పు కదా అని చెప్పాలిగా. పక్కనున్న వ్యక్తులు కూడా భజన వ్యక్తులా, భజనైనా ఇంకా న్యాయం మాట్లాడ్డా ఎవడు, భజన చేసే వాళ్ళని నమ్మడం మానేసి న్యాయం మాట్లాడడం గురించి ఆలోచించు సార్. త్రివిక్రమ్ గారు మీరు కూడా మీ ఫ్రెండ్కి చెప్పండి, కళ్యాణ్ గారికి ఇలా వ్యక్తి ఉన్నాడని చెప్పండి, ఇలా జరుగుతుందని చెప్పండి, మీకు తెలియకుండా ఉండదు కదా. ఎందుకంటే భయపడతా ఫ్రెండ్షిప్ చేస్తారు, ఎందుకంటే భయపడతా డైరెక్షన్ చేస్తారు, న్యాయంగా స్పందించండి, న్యాయం అంటే కనుక్కోండి, పిలిపించండి. నా తప్పుంటే నేను మాట్లాడతా, వాళ్ళ తప్పుంటే వాళ్ళు మాట్లాడమనండి. ఎవడో రాడు అంటే ఒక సామాన్యుడు కూర్చుంటే మాట ఎవడు మాట్లాడ్డా, ఎవడు అడిగేవాడు రాడా, ఎవడో ఒకడు వస్తాడు అడిగేవాడు, మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయం మీద మాట్లాడాలి, స్పందించాలి, సమాధానం చెప్పాలి. సమాధానం జరిగే వరకు నాకు న్యాయం జరిగే వరకు నేను ఇక్కడే కూర్చుంటాను, ఈ నిరాదేశం కొనసాగిస్తూ ఉంటాను. జై హింద్.